అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, రేపే మనకి కృష్ణాష్టమి పర్వదినం వస్తుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు. సో ఆ రోజున మనము కృష్ణాష్టమి గడియలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రోహిణి నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే వ్రత దీక్ష చేసే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి పండుగని, 6వ తేదా లేదా 7వ తేదా, ఎన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మనకి రేపే 6వ తారీఖు బుధవారం రోజు మార్నింగ్ 9:13 మనకి అష్టమి గడియలు అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే సాయంత్రం 3:25 రోహిణి నక్షత్రం స్టార్ట్ అవుతుంది. సో మనకి గోకులాష్టమి కృష్ణాష్టమి సెలబ్రేషన్ అంతా కూడా రేపే స్టార్ట్ అవుతుంది. అష్టమి గడియలు మార్నింగే స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇక మనకి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి స్వామివారు జన్మించారు కాబట్టి మనకి ఏ రోజున 7వ తారీఖు అయినా సరే 6వ తారీఖు అయినా సరే ఏ రోజున మనకి అర్ధరాత్రిలో అష్టమి గడియలు వస్తుందో అదే మనకి శ్రీకృష్ణాష్టమి. ఆ రోజునే మనకి శ్రీకృష్ణుడు జన్మిస్తారు. ఇంకా వ్రత దీక్ష జరుపుకునే వాళ్ళందరూ కూడా అష్టమి రోజున 3:25 తర్వాత మనము స్వామివారి అడుగులు. సో మనకి డే టైంలో కూడా మార్నింగే అష్టమి గడియలు స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచే కూడా వేడుకలు చేసుకునే వాళ్ళు, అలంకరణ చేసుకునే వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. వైష్ణవ భక్తులు, అందులోనూ నార్త్ ఇండియన్స్ అయితే ఇంకా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ని స్వామివారికి. అలాగే అలంకరణలు, పిండి వంటలు కూడా బోలెడన్ని చేసుకుంటూ ఉంటారు. సో అలాగే చెయ్యాలని లేదు, ఎవరెవరి సాంప్రదాయాన్ని బట్టి, ఎవరెవరి పద్ధతులను బట్టి, ముఖ్యంగా ఎవరెవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు పూజలు చేసుకోవడం మంచిది, శుభప్రదం. ఎలా చేసుకున్నా ఇక్కడ మనకి భక్తి ప్రధానం. ఇంకా స్వామివారికి వ్రత దీక్ష జరుపుకునే వాళ్ళు ఎలా జరుపుకోవాలి అనేది ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా ఉంటుంది. సో నాకు తెలిసినది మీకు చెప్తున్నాను. సో వ్రత దీక్ష చేసుకునే వాళ్ళందరూ కూడా అష్టమి రోజునే ఉపవాసం ఉంటారు. రేపటి నుంచినే మనకి రేపు 9:13 అష్టమి గడియలు స్టార్ట్ అవుతుంది కదా, రేపంతా ఉపవాసం ఉండి మనకి ఏకాదశి వస్తే ఎలా రోజంతా ఉపవాసం ఉండి నైట్ జాగరణ చేస్తారో సేమ్ అలాగే కృష్ణాష్టమికి వైష్ణవ భక్తులందరూ కూడా జాగరణ ఉంటారు, అలాగే ఉపవాసము చేసుకుంటారు. ఉపవాసం మార్నింగ్ నుంచి నైట్ అంతా ఉపవాసం ఉండి నైట్ అర్ధరాత్రి స్వామివారు జన్మిస్తారు కాబట్టి. ఇక మాకు శ్రీకృష్ణ పరమాత్మ అంటే చాలా ప్రీతికరం. మేము కూడా వ్రత దీక్ష పాటించాలనుకుంటున్నాం. మేము ఎలా చేసుకోవాలి అని కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకందరికీ కూడా, లేదా మీరు ఆనవాయితీగా చేసుకునే మీ వంశాచారం ఎలా ఉంటే అలాగే చేసుకోండి. సో కొత్తగా చేసే వాళ్ళు ఇలా చేసుకోవాలి అని తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా రేపు మార్నింగ్ నుంచి కూడా ఉపవాస దీక్ష ఉండి సాయంత్రం రోహిణి నక్షత్రం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు తర్వాత మనము అడుగులు, శ్రీకృష్ణుని అడుగులు బయట నుంచి మన ఇంట్లోకి వచ్చినట్లు అడుగులు వేసుకుంటూ ఉంటారు కదా, ప్రతి ఇంట్లోనూ వేస్తూ ఉంటారు. అలా అడుగులు వేసుకునేది, అలాగే మీ దగ్గర చిన్న విగ్రహం ఉన్నా లేదా బొమ్మ ఉన్నా వాటిని అన్నిటిని కూడా స్పెషల్గా డెకరేషన్ చేసుకోండి. సో శ్రీ మహావిష్ణువు అవతారమే శ్రీకృష్ణుడు, అలంకార ప్రియుడు, మన శక్తిని కొద్దీ అలంకరణ అనేది చేసుకోవచ్చు. అలా చేసుకొని నైట్ ఏం చేస్తారంటే స్వామివారికి ఉయ్యాల సేవ చేస్తూ ఉంటారు చాలామంది. చిన్న లడ్డు గోపాలని, చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి. అలాంటి చిన్న విగ్రహాలు తెచ్చుకొని స్వామివారి గర్భంలో ఉంటారు. అష్టమి రోజు అర్ధరాత్రి వరకు కూడా గర్భంలో ఉంటారు కాబట్టి దోసకాయ ఉంటుంది కదా, మనం తినే దోసకాయ, కుకుంబర్ అలాంటిది కొంచెం పెద్దగా ఉన్నది తెచ్చుకొని దాంట్లో మధ్య భాగంలో మనం గుమ్మడికాయకి ఎలా మధ్యలో హోల్డ్ చేసి తీసేస్తామో అందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా అలా తీసేసి, సో స్వామివారి విగ్రహాన్ని అక్కడ లోపల నార్త్ ఇండియన్ స్పెషల్గా ఇలా చేసుకుంటూ ఉంటారు సెలబ్రేషన్. సో శ్రీకృష్ణ పరమాత్మని అత్యంత ప్రేమించే వాళ్ళు, అత్యంత ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్ష ఉండి స్పెషల్గా పూజ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇలా చేసుకుంటారు. ఆ దోసకాయలో స్వామివారి లడ్డు గోపాల్ బొమ్మని, చిన్నగా ఉంటాయి విగ్రహం, ఆ బొమ్మని లోపల పెట్టేయండి. సో లోపల పెట్టేసి క్యాప్ పెట్టేసినట్టు చేసేస్తారు. సో దాన్ని ఉయ్యాల్లో పెడతారు, చిన్న చిన్న ఉయ్యాల్లో. అలా సేవ చేసే వాళ్ళ ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లోనూ ఉయ్యాలు ఉంటుంది, ఆ ఉయ్యాల్లో పెట్టేస్తారు. తర్వాత అర్ధరాత్రి తర్వాత జాగరణ అంతవరకు కూడా భజనలు, కీర్తనలు లాంటివి చేస్తూ జాగరణ ఉంటారు భక్తి శ్రద్ధలతో స్వామివారికి. అలాగే వంటలు చేసే వాళ్ళందరూ కూడా నైట్ అంతా చేసుకుంటూ ఉంటారు.
1 గంట తర్వాత స్వామివారు జన్మించిన ఆ గడియలు దాటిన తర్వాత తీసేసి తర్వాత స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, స్నానము, నూతన వస్త్రాలు అన్నీ కూడా అద్భుతంగా అలంకరణ చేసి రకరకాల పిండి వంటలు చేసి అత్యద్భుతంగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు, దీన్నే గోకులాష్టమి అని కూడా అంటారు. అలాగే మనమందరూ కూడా జయంతి అనేది జరుపుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజు అంటే అందరికీ తెలిసేది, సో రియల్గా పుట్టేది అర్ధరాత్రి అయినా అందరికీ తెలిసేది మాత్రం 7వ తారీఖే వస్తుంది. కాబట్టి ఇలా వ్రతదీక్ష పాటించి స్పెషల్గా పూజ చేసుకుని జాగరణ ఉండే శక్తి, ఉపవాసం ఉండే శక్తి ఉన్నవాళ్ళు ఇలా ముందు రోజు 6వ తారీఖుని స్టార్ట్ చేయాలి. కాలేదు మాకు అలా ఆనవాయితీ ఏం లేదు, మేము జస్ట్ శ్రీకృష్ణ జయంతి రోజు మేము జస్ట్ పూజ చేసుకుంటూ ఉంటాము అనుకునే వాళ్ళందరూ కూడా 7వ తారీఖున మీ ఇంట్లో నార్మల్గా ఉన్న విగ్రహం కానీ, ఫోటో దగ్గర కానీ, లేదా మనకి స్వామివారికి సంబంధించిన దశావతారాలలో ఏ ఫోటో ఉన్నా కూడా ఆ ఫోటోకే పూజ చేసుకొని గుడికి వెళ్ళి స్వామివారిని ప్రతి ఊర్లోనూ కూడా వేణుగోపాల స్వామి గుడిలో కానీ, కృష్ణునికి సంబంధించిన గుడుల్లో అంతా కూడా స్పెషల్గా కృష్ణాష్టమి వేడుకలు అనేది చేస్తూ ఉంటారు. అక్కడ పోయి స్వామివారిని దర్శనం చేసుకున్నా కూడా సరిపోతుంది. మనకి అష్టమి గడియలు అనేది మనకి నెక్స్ట్ డే 7వ తారీఖు 4 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అంత లోపల వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. ఆ రోజు నైట్ కూడా చాలా వేడుకగా జరుగుతూ ఉంటాయి. సో మార్నింగ్ అనేది అష్టమి వచ్చింది కాబట్టి ఆ రోజు నైట్ వరకు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది మనకి స్పెషల్గా వ్రత దీక్ష చేసుకోవాలి, అలాగే 6వ తారీఖు 7వ తారీఖు అని టెన్షన్ పడుతుంది ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. శక్తి కొద్దీ నైవేద్యం ఏదేది ఉంచవచ్చు అంటే స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనది వెన్న. వెన్న నైవేద్యం పెట్టాలి. పాలు, పెరుగు, వెన్న, పాలతో తయారు చేసిన స్వీట్స్, పాలకోవా ఇలాంటివన్నీ కూడా రకరకాల స్వీట్స్ అన్ని దేవుళ్ళకి, ఎందుకంటే చిన్న పిల్లవాడు బర్త్డే జరుగుతుంది స్వామి వారికి, పిల్లలు ఎలా ఇష్టపడతారో అన్ని రకాల స్వీట్స్ అనేది కూడా స్వామి వారికి తీపి వస్తువులన్నీ కూడా నివేదన చేస్తూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి అటుకులు అంటే కూడా చాలా ప్రీతికరం. అటుకులతో కూడా రకరకాల పాయసాలు, మనకు వచ్చే వంటకాలన్నీ కూడా చేసి స్వామివారికి ఎవరెవరి శక్తిని బట్టి నివేదన చేయవచ్చు. సో అది ఏది శక్తి లేని వాళ్ళు కూడా ఒక గుప్పెడు అటుకులు, అందులో ఒక బెల్లం ముక్క పెట్టి కూడా భక్తిపూర్వకంగా మీకు వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన పాటలు కానీ, స్తోత్రాలు కానీ కాసేపు కూర్చొని పాడినా కూడా ఒక్క దీపం పెట్టి చేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇదండి ఈరోజటి వీడియో, మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. తెల్లని మెరిసే చర్మం కోసం ఈరోజే స్టార్ట్ చేయండి అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.